రాజంపేట పట్టణం రామనగర్లో రాత్రి రౌడీ ముకులు హల్చల్ చేశారు. ఓ వ్యక్తిని చితకబాది కానిస్టేబుల్ పై దాడి చేసి పరారీ అయ్యారు. వరుసగా రౌడీ ముకులు రెండు సార్లు వీరంగం చేయడంతో రామనగర్ వాసులు భయాందోళనకు గురయ్యారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని రామనగర్లో బుధవారం రాత్రి రెండు సార్లు రౌడీ ముకులు వీరంగం చేశారు. తప్పతాగి కె నర్సింహులు అనే కూలీని ఐదు మంది రౌడీ ముకులు చితకబాదారు. స్థానికుల సమాచారంతో అర్బన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అల్లరి మూకలు నలుగురు పరారీ కాగా దాడికి పాల్పడిన మరో యువకుడు మహమ్మద్ అలీని అదుపులోకి తీసుకుని అర్బన్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసుపై దాడి చేసి పరారీ అయ్యాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేషాద్రికి నుదుటిపై స్వల్ప గాయమైంది. గాయపడిన కె నర్సింహులకు కానిస్టేబుల్ కు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఇదే సమయంలో పరారీ అయిన మహమ్మద్ అలీ మరోసారి బాలాజీ సాయిలతో పాటు మరో ఇద్దరితో కలిసి మరోసారి హల్చల్ చేయడంతో పోలీసుల రాకతో వారు పరారీ అయ్యారు. ఈ రౌడీ మూకల అల్లరి మూలంగా రామ్నగర్ వాసులు భయాందోళన చెందారు. తరచూ పట్టణంలో రౌడీ మూకలు చెలరేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు తరచూ వినబడుతున్నాయి. మళ్ళా దానికి గాయం ఉంది తలకు. ఎవరికి ఎవరికి నీ కాదు ఆయన దెబ్బ తగిలి ఉండదు కానిస్టేబుల్ ఇక్కడ కానిస్టేబుల్.